హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ వైడిటీవీ బ్యూటీ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు నేను మంచి చిట్కా అయితే చెప్పబోతున్నాను. ఎప్పుడైనా సరే చిట్కాలు పాటించేటప్పుడు కొంచెం ఓపిక ఎక్కువగా ఉండాలండి. రిజల్ట్ తొందరగా రాకపోయినా కానీ మంచి రిజల్ట్ అయితే వస్తాయనుకుంటే మాత్రం ఓపిక ఉండాలి. ఓపికతో విని చేసే వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నాకు తెలిసిన టిప్స్ని, నేను సేకరించిన టిప్స్ని మీకు నీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. తప్పకుండా మీకు ఒకవేళ వర్క్ నమ్మకం ఉండి మీరు ట్రై చేస్తే, మీకు వర్కౌట్ అయింది అని అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తర్వాతనే ఈ వీడియోని షేర్ చేయండి. సరేనా అండి? ఓకే, ఈరోజు మీకు నేను మంచి టిప్ అయితే చెప్పబోతున్నాను. ఫేస్ మీద నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ వల్ల రావచ్చు, పింపుల్స్ వల్ల మార్క్స్ రావచ్చు, కళ్ళ కింద నల్ల మచ్చలు రావచ్చు. సో దానికైతే రకరకాల బ్లీచెస్ వాడి అప్పటి వరకు ఆ ఫెయిర్నెస్ అనేది తెచ్చుకోవచ్చండి. మరి న్యాచురల్ బ్లీచ్ ఏదైనా ఉంది అనుకుంటే, మనకి గొప్ప విషయం ఏదైనా ఉందంటే అది ఆలు అని చెప్తానండి నేను. ఆలుగడ్డ అండి, ఆలుగడ్డని శుభ్రంగా కడిగి దీన్ని ముక్కలుగా, ఇంత ముక్కలుగా కట్ చేయండి. సరేనా? ముక్కలుగా కట్ చేసి ఫస్ట్ ఒక శనగపిండిలో ఆ ముక్కను డిప్ చేసి ముంచి కొంచెం వాటర్ తడపండి. ఆ తడితో ఫేస్ని అంతా స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్ చేసుకున్నాక వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక 5-7 మినిట్స్ అట్లా చేయండి. స్క్రబ్ చేయండి నీట్గా, గట్టిగా బర్ర బర్ర రుద్దకుండా మృదువుగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేయండి. తర్వాత ఇంకా 2-3 ముక్కలు ఆలుగడ్డ తీసుకోండి. 1-2 స్పూన్లు పెరుగు తీసుకోండి. అంతా శనగపిండి తీసుకోండి. కొంచెం తేనె తీసుకోండి. అలాగే కొంచెం పసుపు తీసుకోండి. వీటినన్నింటినీ బర్రని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ అంతా చక్కగా ఒక గిన్నెలో తీసుకోండి. తీసుకున్నారా? తీసుకొని వేలుతో చక్కగా ఎక్కడెక్కడ మీకు పిగ్మెంటేషన్ కానీ కళ్ళ కింద మచ్చలు కానీ ఉన్నాయో అక్కడ 2 రోజులకు ఒకసారి ఈ ప్యాక్ పెట్టడం ట్రై చేయండి. ఆలు పెట్టిన వెంటనే కొంచెం మంటగానో లేకపోతే కొంచెం రెడ్డిష్గా అయినట్టుగానో అవుతుంది. తర్వాత ఆ స్కిన్ అనేది మీకు ఆ వైట్గా వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఒకసారి మీకు ఆలు పడుతుందా లేదా అని ఉత్తి ఆలు మిక్సీ పెట్టేసి ఇక్కడ పెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ కానీ ఇక్కడ పెట్టుకుంటే మీకు కొంచెం మంట వచ్చినట్టుగా, స్కిన్ రెడ్గా అవుతుందా చూడండి. నెక్స్ట్ డే అది ఎలా రిజల్ట్ వస్తుందో చూడండి. దాని తర్వాతే ఫేస్ మీద వాడండి. అదేంటి, న్యాచురలే కదా, ఎందుకు రివర్స్ కెమికల్స్ కాదు కదా అంటే ఫేస్ మీద కదండి, ఎందుకు రిస్క్ తీసుకోవడం, అంతే కదా. సో అందుకని ఫస్ట్ మీరు చేతి మీద పెట్టుకోండి. ఈ విధంగా మీరు చేసినట్టయితే ఒక తెలిసిన వాడికి పిగ్మెంటేషన్ అంతా చక్కగా పోయింది అంటే, ఎండలో పోయినప్పుడు మాత్రం డెఫినెట్గా తను ఏం చెప్పారంటే సన్ స్క్రీన్ లోషన్ కంపల్సరిగా రాయాలి పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు. నేను ఇంట్లోనే ఉంటున్నాం కదండి అని కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా రాయాలి, బయటికి వెళ్ళినప్పుడు కూడా రాయాలి. ఇట్స్ అ లైఫ్ లాంగ్ రాయాలన్నమాట అండి. ఓకే, అది కూడా తీసుకోండి. ఇలా ఫేస్ ప్యాక్ వేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మీరు చక్కగా తడి క్లాత్తో తుడి చేసుకుని తర్వాత మొహం కడుక్కుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సో పిగ్మెంటేషన్స్కి చాలామంది బాధపడుతూ ఉంటారు, ఎన్నో ప్రయత్నించుంటారు కదా, ఒక్కసారి ఇది ట్రై చేయండి. డెఫినెట్గా మీకు వర్కౌట్ అయితే ఇది మాత్రాన నాకు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫుడ్లో ఖచ్చితంగా మంచి ఆకుకూరలు తీసుకోండి. క్యారెట్స్, బీట్రూట్స్ ఇవన్నీ కూడా ఫుడ్ ఉండేలా తీసుకోండి. మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అందరి ఆ జుట్టుకు మంచిది. ఫుడ్ విషయంలో కూడా మంచి కేర్ తీసుకోండి. థ్యాంక్ యూ.